హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ మన యొక్క ఛానల్ రైల్వేస్ కోసము అయితే ఎన్నో వీడియోస్ చేసింది మరి మన యొక్క ఛానల్ని నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై ఒకటి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ జీరో వన్ టూ థౌజండ్ నైన్టీన్లో మొత్తము ఈ యొక్క సిబిటి వన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్లో నూట ముప్పై మూడు సెట్స్ అయితే ఎగ్జామ్స్ జరిగినవి అందులో మనము సెట్ వన్ గురించి వీడియోస్ చేసుకుంటున్నాము మనం ఎన్టీపీసీలో వచ్చినటువంటి ఫస్ట్ సెట్ని ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మార్నింగ్ షిఫ్ట్ డిసెంబరు వచ్చినటువంటి ఫస్ట్ షిఫ్ట్ని మనం చర్చించుకుందాం ఇందులో మనము జీకేని మాట్లాడుకుంటున్నాము ఓకేనా జీకే నుంచి మనకి నియర్లీ ఫార్టీ క్వశ్చన్స్ దాకా అయితే రావటం జరిగింది ఇందులో కూడా నేను మీకు టాపిక్ వైజ్ అంటే హిస్టరీ నుంచి ఇంకా పాలిటీ జాగ్రఫీ ఈ మూడు మెయిన్ అండి జీకేలో ఆ తర్వాత మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సెకండరీ తర్వాత కరెంట్ అఫైర్స్ వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి ఇంకా కంప్యూటర్ నుంచి వన్ ఆర్ టూ మార్క్స్ కంప్యూటర్స్ నుంచి వస్తాయి ఇంకా మనకి ఆర్గనైజేషన్స్ ఇవి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి అంటే పీఎన్ఓ కానీ జిమ్స్టెక్ కానీ ఈ విధంగా అనమాట ఇంకా లిటరేచర్ అండ్ కల్చర్ లిటరేచర్ అండ్ కల్చర్ నుంచి టూ త్రీ రెండు నుంచి మూడు మార్క్స్ వస్తాయి ఇక్కడ కల్చర్ అంటే ఏదైనా ఫ్లోక్ డాన్సెస్ అయినా పండుగలైనా ఇంకేదైనా ఎనీథింగ్ టెంపుల్స్ అయినా ఏదైనా సరే కల్చర్లోకి వచ్చేది లిటరేచర్స్ అంటే మనకి సాహిత్య అవార్డులు ఇంకేదైనా బుక్స్ పొయిట్స్ ఇవన్నీ కూడా లిటరేచర్ అవార్డ్స్ వస్తాయి ఓకేనా నేను మీకు ఇప్పుడు ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఓకే మనం ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము ఇది హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్ హూ ఆస్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్ ప్రార్థనా సమాజం యొక్క స్థాపకుడు ఎవరు అంటున్నారు ఆత్మరామ్ పాండురంగ ఓకే చాలా ఇంపార్టెంట్ బిట్టు అలాగే రిపీటెడ్ బిట్టు దీనికి స్టార్ మార్క్ ఇచ్చుకొని ఇంకా మీరు గుర్తుంచుకోండి అంటే చాలా ఈజీ బిట్టు స్టార్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆత్మరామ్ పాండురంగ ప్రార్థన ప్రార్థన పాండురంగ ప్రార్థన పాండురంగ ఈ విధంగా గుర్తుంచుకోండి ఓకే చాలా ఈజీ బిట్టు సెకండ్ క్వశ్చన్ ఇష్ట నుంచి మీకు ఈ యొక్క ప్రీవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ పీవైక్యూని నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు కోచింగ్లో కూడా చాలా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చెప్పరు అలాగే అప్డేట్ కూడా చేయరు వాళ్ళు ఎప్పుడో చెప్పిన దాన్ని చేస్తారు కానీ రీసెంట్ రీసెంట్ అప్డేట్స్ చేయరు అలాగే ఈ క్వశ్చన్ వచ్చింది అని దానికి ఇంపార్టెన్స్ అని చెప్పరు అంటే ఒక టాపిక్ అక్బర్ గురించి మనం ఒక ఫైవ్ పేజెస్ తీసుకుంటే అందులో ఒక టెన్ బిట్స్ ఇది ఈ బిట్ వచ్చింది ఈ బిట్ వచ్చిందని చెప్పరు ఈ ఐదు పేజెస్ ఇంపార్టెంట్ అనే చెప్తారు ఈ ఐదు పేజెస్లో ఈ పది పాయింట్లే రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాడు అది ఇక్కడ మనం యాక్యురేట్ పాయింట్ని గుర్తుంచుకుంటాం అన్నమాట ఓకే ఇక్కడ మనకి ప్రార్థనా సమాజం అడిగాడు కదా ఇంకా మనకి బ్రహ్మ సమాజ్ గురించి తత్వబోధిని గురించి వీటి గురించి తెలుసుకోవాలి అవి కూడా ప్రీవియస్ ఎయిర్ క్వశ్చన్స్ అలాగే సెకండ్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ నేను ఇందుకోసం చెప్పాను ఈ బిట్టు చెప్పే మందల ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ బిట్టు ఎవరికి తెలియదు ఓకేనా ఆఖరికి మీకు ఇన్స్టిట్యూట్లో కూడా ఎవరు చెప్పరు అందుకని నేను ఈ బిట్ ఈ బిట్టు చెప్పే మందులా నేను ఈ అప్డేట్ ఇచ్చాను కాబట్టి గుర్తుంచుకోండి మహాత్మా గాంధీ స్టార్టెడ్ ద ఫేమస్ సాల్ట్ మార్చ్ ఫ్రమ్ ద శబర్మతి టు దండి ఇన్ విచ్ డిస్టిక్ ఏ డిస్టిక్లో అనేది అయితే చెప్పరు కావాలంటే కామెంట్ చేయండి మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా ఈ పాయింట్ చెప్పారా నవరాసి నవరాశి అనేది గుజరాత్లో ఉన్నటువంటి ఆ యొక్క డిస్టిక్ నేము ఆ డిస్టిక్లో ఈ దండి మార్చిని ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పైలో ఓకేనా ఈ డిస్టిక్ నేము మీ కోచింగ్ సెంటర్ చెప్పిందా లేదా అనేది మీరు గుర్తుంచుకోండి అప్డేట్ చేశారా లేదా వాళ్ళ యొక్క టాపిక్స్లో ఓకేనా ఇలా అప్డేట్ చేస్తే మీరు మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నట్లే ఇదే సింపుల్ ఓకే నవరాశి ఇది ఇంపార్టెంట్ అండి ఇది వన్ ఆర్ టూ టైమ్స్ అడిగాడు అలాగే దండి సాల్ట్ మార్చి లేదా దండి మార్చి ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగాడు ఇదే వీటిని రిపీటెడ్గా ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే అడిగాడు ఓకేనా గుర్తుంచుకోండి ఎక్కడ స్టార్ట్ అయింది అంటాడు తబర్మతి ఎక్కడ దాకా అంటాడు దండి మార్చి ఇక్కడ మీరు కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేయండి ఎంతమంది దండి మార్చిలో పాల్గొన్నారు ఓకే నెక్స్ట్ హిస్టరీ నుంచి మూడో క్వశ్చన్ హూ సెట్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ అండ్ ఐ హ్యాబిట్ ఈ యొక్క స్వాతంత్రం అనేది నా నా జన్మ హక్కు నేను దాన్ని పొందుతీరుతానని ఎవరన్నారంటే బాల గంగాధర్ తిలక్ ఇది నాకు తెలిసి ఇది కూడా ఫైవ్ టైమ్స్ దాకా రిపీటెడ్ అయి ఉండిద్ది అలాగే మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానిస్టేబుల్ ఎస్ఐస్లో కూడా ఆల్రెడీ అడిగేశాడు ఆల్రెడీ గ్రూప్ టూలో కూడా ఇటువరకు అడిగేశాడు ఓకే నెక్స్ట్ నుంచి నాలుగవ క్వశ్చన్ ఇన్ని విచ్ ఇయర్ వాజ్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఫాల్ట్ బిట్వీన్ అక్బర్ అండ్ హేము అక్బర్ అక్బరు మరియు హేము రెండవ పాని యుద్ధాన్ని ఎప్పుడు జరిగింది అక్బర్కి హేముకు మధ్య రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేను వందల యాభై ఆరు అయితే మూడవ పానిపట్టు యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది ఎప్పుడు జరిగింది అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్ ఇందులో మనము ఈ రైల్వేస్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాము రీసెంట్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ గురించి వీడియోస్ చేస్తున్నాము ఓకే ఇంకా చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మనం ఒక వంద వీడియోలు దాకా చేయటం జరిగింది ఓకేనా ఇంకా అలాగే రైల్వే మెడికల్ గురించి ఒక థర్టీ వీడియోస్ దాకా చేయటం జరిగింది గ్రూప్ డి గురించి ఈ విధంగా మన ఛానల్లో మీకు రైల్వేకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేసి అడగచ్చు హిస్టరీ నుంచి ఐదో క్వశ్చన్ అనుకుంటా విచ్ సిక్ గురు ఎస్టాబ్లిష్డ్ కల్సా ఇది మనకి సిక్కులు అనేటువంటి హిస్టరీ హిస్టరీలో సిక్కులు అనే చాప్టర్ నుంచి వచ్చింది గురు గోవింద్ సింగ్ ఈయన ఎన్నోవా సిక్కు గురువు అనేది మీరు కామెంట్ చేయండి ఓకేనా సిక్కు గురువులు మొత్తం పది మంది ఉంటారు కదా ఓకే అలాగే అక్బర్ నుంచి అక్బర్ నుంచి ఈ మసీదు సిక్కు మసీదు ఆ కడతానికి స్థలాన్ని పొందినటువంటి ఎవరు సిక్కు గురు ఎవరు పొందారు అనేది కూడా ఆల్రెడీ అడిగే అడిగాడు మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హిస్టరీ నుంచి ఇంకో క్వశ్చను రాజ ఇది బుక్స్ అన్నమాట రాజతరంగని బుక్ ని ఎవరు రచించారు అని అంటే కలహనుడు ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగాడు కలహనుడు రాజతరంగని అనే దాన్ని బుక్ ని రచించాడు ఇవి ఫ్రెండ్స్ హిస్టరీ నుంచి మూడు నాలుగు ఐదు ఆరు ఆరు క్వశ్చన్స్ హిస్టరీ నుంచి ఇక్కడ రాసుకోండి హిస్టరీ నుంచి ఆరు క్వశ్చన్స్ ఇచ్చాడు ఏది హిస్టరీ నుంచి వచ్చినటువంటి ఆరో క్వశ్చను ఇప్పుడు జాగ్రఫీ నుంచి ఒకటో క్వశ్చను విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా మనకి ఈ జాగ్రఫీలో ఇలా ఉండిద్ది కదండి ఈ భాగాన్ని మనం నార్త్ సెవెన్ సిస్టర్స్ అంటారు అయితే ఇక్కడ మనకి సిక్కిం అనేది ఈ పాటలో ఇలా ఉండిద్ది అది మనకి సెవెన్ సిస్టర్స్లో భాగం కాదు త్రిపుర అంటే మనకి త్రిపుర మిజోరాంలో ఈ కింద ఉంటాయి మేఘాలయ అంటే ఇక్కడ ఉండిద్ది అస్సాంకి కింద సిక్కిం అంటే ఇది సపరేట్గా అంటే దీన్ని ఎయిత్ ఎయిత్ సిస్టర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అంటే అప్పుడు సిక్కిం అయ్యిద్ది ఓకేనా సెవెన్ సిస్టర్స్ అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ కానీ ఇక్కడ సెవెంత్ అనకుండా ఎయిత్ అంటే సిక్కిం వచ్చింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీ నుండి పాసెస్ అంటే కనుమలు మనకి తెలుగు తెలుగులో కనుమలు అంటారండి కనుమలు అని అంటారు తెలుగులో విచ్ పాస్ కనెక్ట్స్ శ్రీనగర్ లేహ్ ఇప్పుడు మనం ఇలా జమ్మూ కాశ్మీర్ని సపోజ్ ఇలా ఊహించుకుంటే ఇక్కడ శ్రీనగర్ ఇక్కడ లేహు ఉంటుంది ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి పాస్ పేరే జోజీలా పాస్ ఓకేనా మనకి తెలుగులో జోజీలా పాస్ అని అంటారు ఓకే ఇది ఇది మీకు కనుమల్లో మనకి జాగ్రఫీలో మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి రెండవ చాప్టర్ అయినటువంటి ఈ జాగ్రఫీలో సెకండ్ చాప్టర్ నుంచి అడుగుతారని నాకు గుర్తురావట్లేదు అలాగే జాగ్రఫీలో మూడవ క్వశ్చన్ విచ్ కాంటినెంట్ ఇస్ ద గోబీ డిజర్ట్ లొకేటెడ్ ఇది మనం స్టాటిక్ జీకే కింద కూడా తీసుకోవచ్చు గోబీ ఎడారి తెలుగులో గోబీ ఎడారి ఎక్కడ ఉంది అంటున్నాడు ఏ ఖండంలో ఓకేనా మీకు ఇది జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ నుంచి అడిగినటువంటి బిట్టు వరల్డ్ జాగ్రఫీలో కూడా మనకి మండలాలు ఉంటాయండి మండలాలు అని ఒకటి ఉండిద్ది ఆ యొక్క చాప్టర్లో మనం ప్రతి కాంటినెంట్లో అక్కడ ఉన్నటువంటి శీతోష్ణస్థితి అంటే గడ్డి భూముల గురించి ఇంకొకటి ఎడార్ల గురించి అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద గురించి ఈ విధంగా ఈ మూడిటి గురించి చదువుకుంటాం అందులో ఏషియాలో ఈ యొక్క గోబీ ఎడారు ఉంది అయితే కలహార ఎడారి కలహార ఎడారి ఎక్కడ ఉందో మరి చెప్పండి కామెంట్ చేయండి అలాగే జాగ్రఫీ నుంచి నాలుగో క్వశ్చను ఇది జాగ్రఫీ కన్నా మీరు ఎకానమీలో యాడ్ చేసుకోండి ద టర్మ్ సెరీకల్చర్ ఈజ్ రిలేటెడ్ టు సిల్క్ ఫార్మింగ్ ఇది ఎకానమీ ప్లస్ జాగ్రఫీ రెండింటిలో కూడా ఉండిద్ది ఇంకా ప్లస్ బయాలజీలో కూడా చెప్తారు అయితే మెయిన్గా నేను జాగ్రఫీలో ఎందుకు యాడ్ చేశానంటే మనకి ఇందులో జాగ్రఫీలో వ్యవసాయము క్రాప్ అనేటువంటి చాప్టర్ ఉంది అందులో సెరీకల్చర్ గురించి మనం చెప్పుకుంటాం పత్తి అయితే పత్తి ఎక్కడ ఎక్కువగా పండిద్ది ఏ సాయిల్స్లో ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ సాయిల్లో పత్తి బాగా పండిద్ది అనేది ఇక్కడ మీరు కామెంట్ చేయండి ఇది క్వశ్చను ఓకే జాగ్రఫీ నుంచి మనకి ఐదో క్వశ్చన్ అండి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద కుడంకుళం నియ న్యూక్లియర్ రియాక్టర్ పవర్ స్టేషన్ లొకేటెడ్ ఎక్కడ ఉంది అంటున్నాడు తమిళనాడు ఇక్కడ మనం ఈ యొక్క రియాక్టర్స్ అనేవి మనకి ఇది తీరం తీరాలు అంటే కోస్టల్ ఏరియా అనుకుంటే తీరానికి తీరంలో లేకుండా భూపరివేష్టితమైనటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడ ఉంది అంటే దీన్ని నరోరా అంటారు ఉత్తరప్రదేశ్ అయితే ఫ్రెండ్స్ మనకి భూపరివేష్టితమైనటువంటి ఈ నరోరా న్యూక్లియర్ పవర్ పాయింట్ ఒక్కటే భూపరివేష్టితమైనది మిగిలినవన్నీ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటకలో కైగా ఇంకా తమిళనాడులో ఈ కులం ఇవన్నీ కూడా మనకి ఈ తూర్పు తీరంలో ఉన్నా కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయి ఈ యొక్క నరోరా మాత్రమే మనకి భూపరివేష్టం అనేది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అలాగే వీటన్నిటి పేర్లు మనకి ఒక ఎనిమిది దాకా న్యూక్లియర్ పవర్ పాయింట్స్ ఉంటాయి అవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకా అంతకు మించి క్వశ్చన్ అయితే బయటికి వెళ్ళదు ఓకే ఇంకా ఇది జాగ్రఫీ నుంచి ఐదో క్వశ్చన్ కదా ఇప్పుడు జాగ్రఫీ నుంచి ఆరో క్వశ్చన్ విచ్ టూ కంట్రీస్ సౌత్ అమెరికా ఆర్ ల్యాండ్ లాక్డ్ ఈ సౌత్ అమెరికా ఉంటుంది కదండి ఇలాగా అంటే యాక్యురేట్ గీట్ లేదు ఇది సౌత్ అమెరికా కనుక అనుకుంటే ఇందులో మనకి పెరుగ్వే అండ్ బొలీవియా ఈ రెండు మాత్రమే భూపరివిష్టిత రా రాష్ట్రాలు మిగిలినటువంటి పెరుగు కానీ చీలీ కానీ ఇంకా బ్రెజిల్ కానీ ఏదైనా సరే మనకు అన్నీ కూడా కోస్టల్ ఏరియాస్లోనే ఉంటాయి ఈ రెండు మాత్రమే ఈ యొక్క పరాగ్వే బొలీవియా మాత్రమే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ గుర్తుంచుకోండి ఇక్కడ ఈ పేర్లు అడిగాడు ఈసారి ఎన్నున్న అని అడిగితే రెండు ఈ విధంగా గుర్తుంచుకోండి అలాగే జాగ్రఫీ నుంచి ఏడవ క్వశ్చన్ ద సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి మన ఒక నేను నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఎన్నైతే అడిగాడో రైల్వేలో అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి మీకు ఒక వీడియో చేస్తాను ఓకేనా ఆ విధంగా గుర్తుంచుకోండి అలాగే టెంపుల్స్ ఎన్ని అడిగాడు ఇంకా మనకి ఫ్లోక్ డాన్సెస్ నుంచి ఏమేమి అడిగాడు నేషనల్ పార్క్స్ నుంచి ఏమేమి అడిగాడు డిజర్ట్స్ ఏమి అడిగాడు ఫారెస్ట్ నుంచి ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి ఇంకా జాగ్రఫీలో జనాభా అనేటువంటి చాప్టర్ నుంచి ఏమేమి వచ్చినాయి ఈ విధంగా మనం అవుట్ చేసుకుందాం ఇప్పుడైతే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా సిమ్లా ఎక్కడ ఉంది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఓకే హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉంది ఇంకా జాగ్రఫీ నుంచి ఎనిమిదవ క్వశ్చన్ అండి ఇది పిచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ మెయిన్ ల్యాండ్ కోస్టల్ లైన్ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా కోస్టల్ లైన్ ఉంది తూర్పు తీరంలో మనకి లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఎక్కడ ఇది గుజరాత్లో ఉండిద్ది అనమాట ఈ గుజరాత్లో మనకి కోస్టల్ లైన్ ఎక్కువ తర్వాత ఆంధ్రప్రదేశ్ మన యొక్క ఏపీనే తర్వాత సెకండ్ సెకండ్ ప్లేస్ ఇది కూడా ఆల్రెడీ అడిగాడు ఓకే అలాగే ఇంకొక ఏం చేస్తారంటే ఈ యొక్క కోస్టల్ లైన్ లేని రాష్ట్రం ఏంది అని అడుగుతాడు సపోజ్ మధ్యప్రదేశ్ తీసుకోండి కోస్టల్ లైన్ లేని రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ తెలంగాణ తీసుకోండి తెలంగాణ కూడా కోస్టల్ లైన్ లేని రాష్ట్రము ఈ విధంగా బిట్స్ అయితే ఫామ్ చేశాడు ఆల్రెడీ ఓకేనా జోగ్రఫీలో కోస్టల్ లైన్స్ గురించి మీరు ఈ యొక్క కోస్టల్ లైన్ చదువు ఈ యొక్క కోస్టల్ లైన్ ఇలా స్టేట్స్ చదువుకునేటప్పుడే మీరేం చేస్తారంటే ఇక్కడే మీరు న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా యాక్ట్ చేసేసుకోండి న్యూక్లియర్ రియాక్ రియాక్టర్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా యాడ్ చేసేసుకుంటే మీకు ఇక్కడే ఒక పని అయిపోయింది కోస్టల్ లైన్స్లోనే ఇప్పుడు పాలిటీ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ బిట్ ఇన్ విచ్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా నేనేం చేస్తానంటే అలాగే యాక్ట్ కూడా మనకి ఒక ఒక ట్వంటీ యాక్ట్స్ అయితే ఉన్నాయండి ఒక ట్వంటీ యాక్ట్స్ ని రిపీటెడ్గా ఏదో ఒక ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నాడు ట్వంటీ యాక్ట్స్ కూడా నేను ఒక ఫార్మేట్ రెడీ చేసి మీకు ఎట్లాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నట్టుగా ఒక వీడియో చేసి పెడతాను ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేశారు అయితే మీరు వన్యప్రాణి సంరక్షణ చట్టము ఎప్పుడు చేశారు అనేది కామెంట్ చేయండి ఓకేనా వన్యప్రాణి సంరక్షణ చట్టము ఎప్పుడు చేశారో కామెంట్ చేయండి క్వాలిటీ నుంచి రెండో క్వశ్చన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ లోక్సభలో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత అంటే ఐదు వందల యాభై రెండు అయితే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ ప్రజెంట్ ఎంతమంది ఇంకా అలాగే లోక్సభనే కాకుండా రాజ్యసభ కూడా సేమ్ ఇవే క్వశ్చన్లు రాజ్యసభలో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత అని అడిగాడు ఇంకా రాజ్యసభకి ప్రెసిడెంట్ ఎంతమందిని నామినేట్ చేస్తాడు అని అడిగాడు అలాగే లోక్సభకి ఎంతమంది ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ అవుతున్నారు అని అడిగాడు బట్ అది ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ని ఇప్పుడు రద్దు చేసేసారు కానీ ఎన్టీపీసీ రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఆ క్వశ్చన్స్ అయినాయి ఓకే ఇంకా పాలిటీ నుంచి మూడో క్వశ్చన్ హూ వాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇది రాష్ట్రపతుల నుంచి అడిగినటువంటి క్వశ్చన్ నీలం సంజీవ రెడ్డి గారు మనకి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అనమాట అలాగే పిఎంలో యంగెస్ట్ ఎవరంటే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కల్లా యుక్త వయస్కుడు అలాగే ఇంకో ఇంకో బిట్ కూడా ఫ్రేమ్ చేశాడు మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండేది కదా అందులో యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు ఐఎన్సికి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరున్నారు ఇది కూడా ఇది ఒకసారి మీరు కామెంట్ చేయండి నేను ప్రైమ్ మినిస్టర్స్లో చెప్పాను కదా మీరు ఐఎన్సిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది హిస్టరీ బిట్ అనమాట నేను అడిగింది వాళ్ళ నుంచి మూడు క్వశ్చన్లు చెప్పుకున్నాము ఇప్పుడు ఎకానమీ నుంచి ఒక క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ మహారత్న సెల్ పబ్లిక్ సెక్టార్ పిఎస్ఈ అయితే మహారత్న స్టేటస్ కలిగినటువంటి పిఎస్ఈ ఏదో అంటున్నాడు ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్ క్వశ్చన్ చెప్పాడు వీటిలో రైట్ ఆన్సర్ కోల్ ఇండియా లిమిటెడ్ పిఐఎల్ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది మహారత్న హోదా ఉంది అయితే మీరేం చేస్తారంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏదైనా కంపెనీ మహారత్న కానీ నవరత్న కానీ రత్న కానీ స్టేటస్లు వచ్చినాయా అనేది చూడండి అలాగే నంబర్ ఆఫ్ మహారత్నస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీరు యాక్ట్ చేసుకొని పెట్టుకోండి మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను ఓకేనా టెలిగ్రామ్ ఛానల్ ప్లస్ వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ పేరు నాని ఆర్ఆర్బి అంటీపీసీనే ఉండిద్ది లేదా నాని టెక్ అండ్ వీడియోస్ నా నా ఛానల్ పాత నేము నాని టెక్ అండ్ వీడియోస్ మీకు కనపడుతుంది కదా నాని టెక్ అండ్ వీడియోస్ అని సెర్చ్ చేసిన మీకు ఈ లోగోతో లేదా వేరే వాటితో మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే రావటం జరుగుతుంది మీకు ఈ పీడిఎఫ్ అందులో అయితే పోస్ట్ చేసేస్తాను ఇంకా ఎకానమీ నుంచి రెండవ క్వశ్చన్ విచ్ టూ బ్యాంక్స్ వర్ మర్జిడ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఏం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిదిలో బ్యాంకులని మర్జ్ అయితే చేశారు నిర్మలా గారు నిర్మలా గారు ఈ యొక్క బ్యాంకులని అయితే మర్జీ చేశారు అప్పుడు బి బీఓడిలోకి ఇది అప్పుడు ఏపిఎస్ఐ ప్రిలిమ్స్లోనా మైన్స్లో అడిగాడు సేమ్ ఇదే క్వశ్చన్ అప్పుడు సరిగ్గా ఇది జరిగిన కొన్నాళ్ళకి ఏపీఎస్ఐ ఎగ్జామ్ జరిగింది అప్పుడు ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా ఇలాగే అనమాట విజయ బ్యాంకు ప్లస్ దేనా బ్యాంకు ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో బ్యాంక్ ఆఫ్ బరోడా బిఓడిలో మర్జ్ అయిపోయింది బీఓడిలో వీడి మర్జ్ అయింది బీఓడిలో వీడి మర్జ్ అయింది ఇంకా నాకు తెలిసి ఇప్పుడైతే అడగకపోవచ్చు ఈ క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి ఒక ప్రశ్న అడిగారు త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియం కెన్ సౌండ్ నాట్ ట్రావెల్ సౌండ్ అనే చాప్టర్ నుంచి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ నాట్ ట్రావెల్ అంటే ధ్వని ప్రయాణించని ఆ వ్యవస్థ ఏది అని అడుగుతున్నాడు స్టీల్లో మనకు తెలుసు వెళ్ళిద్ది వాక్యూమ్ శూన్యంలో ధ్వని ప్రయాణించదు ఎయిర్లో మనం మాట్లాడతాము వెళ్ళిద్ది మిల్క్లో ద్రవాలు వెళ్తాయి ఇక శూన్యంలో ఓకేనా తెలుగులో శూన్యం శూన్యంనే వాక్యూమ్ అంటారు ఓకేనా ధ్వని ప్రయాణించిన మీడియం శూన్యం సింపుల్ బిట్ ఇంకా అలాగే బయాలజీలో ఒక క్వశ్చను ఇది మనకి డిసీజెస్ నుంచి అయితే రావడం జరిగింది కా బై వైరస్ వైరస్ వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఏదైనా అడుగుతున్నాడు ఇక్కడ నాలుగు ఇచ్చాడు అలరా చికెన్ ఫాక్స్ టైఫాయిడ్ ట్యూబర్క్లోసిస్ ఒకేనా వీటిలో చికెన్ ఫాక్స్ అనేది వైరస్ అండి చికెన్ పాక్స్ అనేది వైరస్ ఈ టీబీ అనేది మనకి బ్యాక్టీరియా అలాగే కలరా కూడా బ్యాక్టీరియా ఈ యొక్క టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియా అని అనుకుంటా ఒకసారి చెక్ చేసుకోండి ఈ మూడు కూడా బ్యాక్టీరియాలు ఈ యొక్క చికెన్ ఫాక్స్ అనేది మనకి వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఈ బిట్లు కూడా అడిగాడండి ఆల్రెడీ ఇక్కడ టైఫాయిడ్ ఏదైతే ఉందో ఇది ఏ డిసీజ్ కారణం టీబీ కూడా దేనికి కారణం ఈ యొక్క టీబీ అనేది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ విధంగా అడిగాడు ఓకే చూడండి మనకి ఇంపార్టెంట్ బయాలజీలో మెయిన్గా మీరు డిసీజెస్ చదువుకోవాలి ఎందుకంటే ఒక బిట్ అడిగాడు అది సౌండ్ డిసీజెస్ గురించి అడిగాడు ఇక్కడ కూడా ఒక బిట్ అడిగాడు సౌండ్ ఎందుకంటే ఈ యొక్క చాప్టర్స్ ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవాలి అలాగే బయాలజీ నుంచి రెండవ క్వశ్చన్ హ్యూస్య సింబయోటిక్ రిలేషన్స్ ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు అడిగాడు నాకు తెలిసి ఒక ఫోర్ టైమ్స్ అయినా అడుగుంటాడు లైకెన్స్ లైక్ లైకెన్లు అని అంటారు తెలుగులో లైకెన్స్ ఈ లైకెన్స్ అనేవి మనకి తెలుసు కదా శిలీంధ్రాలు సిలింద్రాలు ఇంకా డాష్ ఇక్కడ వేటి వల్ల లైకన్స్ అనేవి ఏర్పడతాయి నేను ఒకటి చెప్పాను సిలింద్రాలు అనేటువంటిది చెప్పాను అలాగే ఇంకోటి ఏదైతే ఉందో అది దేని ఈ రెండింటికి కలియక వల్ల మనకి లైకెన్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ నేను సిలింద్రాలు చెప్పాను కదా మీరు ఇక్కడ దీనికి కామెంట్ చేయండి కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావటం జరిగింది విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే పదార్థము సబ్స్టెన్స్ అంటే పదార్థం యొక్క అమౌంట్ని క్యాలకులేట్ చేయటానికి లేదా మెజర్ చేయడానికి ఎందులో కొలుస్తారంటే మోల్స్ మనకి తెలుగులో మోల్స్ పదార్థం పదార్థం యొక్క అనుభారాన్ని కొలిచేది మోల్స్లో ఏఎంయు అటామిక్ మాస్ యూనిట్స్ ఓకేనా ఇంకా ఇవన్నీ కూడా టాపిక్స్ అండి ఇప్పుడు మనం హిస్టరీ మనము హిస్టరీ నుంచి ఆరు క్వశ్చన్లు దాకా వచ్చినట్టు ఉన్నాయి ఇంకా జాగ్రఫీ నుంచి ఏడో ఎనిమిది ఎనిమిది క్వశ్చన్లు దాకా వచ్చినట్టున్నాయి పాలిటీ నుంచి నాలుగు క్వశ్చన్లు దాకా ఫిజిక్స్ నుంచి ఒకటి కెమిస్ట్రీ నుంచి ఒకటి బయాలజీ నుంచి రెండు క్వశ్చన్లు ఓకే ఇంకా మనం ఇంకా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా చాప్టర్స్ అంటే ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా స్టాటిక్ జీకే అన్నట్టు స్టాటిక్ జీకేలోకి వెళ్దాము లేదా కరెంట్ అఫైర్స్ ఓకే గేమ్స్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు అదేంటంటే ఇన్విచ్ సిటీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవైలో జరిగినాయి అంటున్నాడు సేమ్ ఇదే క్వశ్చన్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యిద్ది ఇప్పుడు జరిగే ఎన్టీపీసీ కానీ ఏఎల్పి కానీ ఆర్పిఎఫ్లో కానీ సేమ్ ఇలాగే రిపీట్ అయ్యిద్ది ఓకేనా కాబట్టి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవైలో గువాహటి అస్సాం రాజధాని గువాహటిలో జరిగితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా యూత్ గేమ్స్ అనేవి సిక్స్త్ ఎడిషన్ జరిగినాయి అప్ అంటే అప్పుడు ఎన్నో ఎడిషన్ సెకండ్ ఎడిషన్ అనమాట ఓకే ఇప్పుడు సిక్స్త్ ఎడిషన్ జనవరి పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి దాకా ఇదంతా నేను ఎడిషనల్ డేటా చెప్తున్నాను ఇది రెండు వేల ఇరవై నాలుగు మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనమాట ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కాబట్టి నేను దీన్ని ఇక్కడే అప్డేట్ చేస్తున్నాను జనవరి పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి దాకా అది తమిళనాడు వస్ట్ చేస్తుంది ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఎక్కడ జరిగినాయి కేలో ఇండియా యూత్ గేమ్స్ ఎవరు వస్ట్ చేశారంటే రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడు అయితే ఇందులో టాప్ ర్యాంకు మహారాష్ట్ర సంపాదించింది టాప్ మహారాష్ట్ర ఉంటే అది యాభై ఏడు బంగారు పథకాలు తమిళనాడు సెకండ్ హోస్ట్ చేసినటువంటి రాష్ట్రం సెకండ్ వచ్చింది ఇంకా హర్యానా థర్డ్ వచ్చింది ఓకే రెండవ క్వశ్చన్ నేను దీన్ని యుఎన్ఓ అని పెట్టాను ఇంకా మీరు ఆర్గనైజేషన్స్ అని కూడా పెట్టుకోవచ్చు యుఎన్ఓ లేదా అదర్ ఆర్గనైజేషన్స్ మనము మనకి జీకే కోచింగ్ సెంటర్లో చెప్పేటప్పుడు యుఎన్ఓ గురించి చెప్పి ఆ తర్వాత వేరే ఆర్గనైజేషన్స్ గురించి చెప్తారు అందుకని నేను యుఎన్ఓని హెడ్లైన్ పెట్టాను విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఈ యొక్క బిమ్స్టెక్లో మెంబర్ కానీ దేశమేది అని అడుగుతున్నాడు ఒకటి మాల్దీవులు రెండు ఇండియా నేపాల్ భూటాను ఇందులో మనకి మాల్దీవులు అనేటువంటిది బిమ్స్టెక్లో సభ్య దేశం కాదు ఇందులో బిమ్స్టెక్లో థాయిలాండ్ ఉందా లేదా అనేది మీరు చెప్పండి ఓకేనా బిమ్స్టెక్లో థాయిల్యాండ్ థాయిలాండ్ ఉందా లేదా మీరు ఒకసారి కామెంట్ చేయండి బే ఆఫ్ బెంగాల్ బిమ్స్టెక్ అంటే ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ ఓకేనా రెండు వేల ఇరవై మూడులో ఇండియా అనేది హోస్టింగ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు హోస్టింగ్ చేస్తారో కామెంట్ చేయండి రెండు సేమ్ ఆర్గనైజేషన్స్ నుంచి ఈ అనుభవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యూ యునైటెడ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ బిట్టు ఒక టెన్ టెన్ టైమ్స్ అయినా రిపీట్ అయి ఉంటుందండి నాకు తెలిసి రెండు వేల ఇరవైలో జరిగినటువంటి అంటే కరోనా కరోనా టైంలో జరిగినటువంటి రైల్వే కానీ ఎస్ఎస్సిస్లో నాకు తెలిసి ఒక పది పది నుంచి పదిహేను సార్లు సేమ్ బిట్టు రిపీటెడ్గా ప్రతి షిఫ్ట్ ఏదో షిఫ్ట్లు అడుగుతూనే ఉన్నాడు ఓకేనా మనకి ఫ్రాన్స్ ఉండిద్ది యునైటెడ్ కింగ్డమ్ ఉండిద్ది జపాన్ ఉండదు మన ఆసియా నుంచి చైనా ఉండిద్ది ఇంకా ఇక్కడ రష్యా ఉండిద్ది యుఎస్ఏ ఉండిద్ది ఇక్కడ లేనిది ఎవరు జపాన్ ఉండదు గుర్తుంచుకోండి జపాన్ అనేది ఉండదు రష్యా యుఎస్ఏ ఉంటాయి ఇంకొక బిట్టు ఈఎన్ఓ అంటే ఇది మూడో బిట్టు ఇది రెండో బిట్టు ఈఎన్ఓ లేదా ఇతర ఆర్గనైజేషన్స్ నుంచి వేర్ ఈస్ దోడర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ది హేగ్లో ఉంది అయితే ఇందులో ఎంతమంది లా జడ్జిలు ఓకేనా ఎంతమంది జడ్జిలు ఉంటారు అనేది కామెంట్ చేయండి ఇది ఎన్టీపీసీలో అడిగాడు ఇంకా జీకే నుంచి ఒక క్వశ్చను అది కూడా టెంపుల్స్ శబరిమల టెంపుల్ ఎక్కడా ఉంది ఈ శబరిమలా టెంపుల్ అప్పుడు ఎందుకు అడిగాడు అంటే మనకి ఈ యొక్క ఆడవారి ప్రవేశం మీద కేసులు నడిచినాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏళ్ళలో ఈ యొక్క శబరిమలా టెంపుల్ కేసు అయితే నడిచింది అందుకని ఈ యొక్క శబరిమలా టెంపుల్ అడిగాడు ఈ టెంపుల్స్ మీకు రీసెంట్ న్యూసెస్లో ఏమేమి ఉన్నాయో అవి మీరు చదువుకోండి ఇంకా కంప్యూటర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు కంప్యూటర్ నుంచి రైల్వేస్లో అడుగు అడగరు అని చాలామంది అనుకుంటారు కంప్యూటర్ నుంచి ఇవి ఈ షిఫ్ట్లు అయితే మీకు మూడు 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 బిట్లు కనపడుతున్నాయి చూడండి కంప్యూటర్ నుంచే మూడు బిట్లు వచ్చినాయి కనీసం ఒక ఒక బిట్ అయితే ఏదో ఒక షిఫ్ట్లో అడుగుతూనే ఉంటాడు కాబట్టి ఈ యొక్క కంప్యూటర్ నుంచి ఫస్ట్ బిట్ ఉబాన్ టూ అంటే ఏంది అని అడిగాడు ఉబాన్ టూ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ మీరు మీకు ఈ కంప్యూటర్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక చిన్న టాపిక్ అనమాట వీటి గురించి కూడా నేర్చుకోండి కంప్యూటర్ నుంచి రెండో క్వశ్చను విచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ కాల్డ్ బ్రెయిన్ కంప్యూటర్ యొక్క బ్రెయిన్ మెదడు అని పిలిచేది ఏంటంటే సిపియూ ఇక్కడ సిపియూ అంటే ఏందని కూడా అడిగాడు మీరు దాన్ని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను చాలా వాటికి కామెంట్లు అడుగుతున్నాను ఎందుకంటే మీరు కూడా ఆన్సర్ చేయాలి కాబట్టి మీరు కూడా వీడియోస్ చూసి ఎలా ఫాలో అవుతున్నారు ఇంట్రెస్ట్గా ఉండలేదని నాకు అర్థమైంది కంప్యూటర్ నుంచి మూడవ బిట్ ఇన్ ద డొమైన్ ఆఫ్ కంప్యూటర్స్ ద ఇంటర్నెట్ వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఆర్ఎల్ ఇక్కడ సింపుల్ క్వశ్చన్ యూఆర్ఎల్ అంటే ఏంది అని అడిగాడు ఇక్కడ సిపియ అంటే ఏందని నేను అడిగాను ఇక్కడ యూఆర్ఎల్ అంటే ఏందని ఆయన బిట్టిచ్చాడు యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ గుర్తుంచుకోండి ఇక్కడ యూనిఫైడ్ అని ఇస్తాడు యూనిఫైడ్ లేదా ఇక్కడ ఏదో ఒకటి రీసోర్స్ లేకుండా రీలొకేటెడ్ అలా ఏదో ఒకటి ఇస్తాడు గుర్తుంచుకోండి యూనిఫా యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ ఇంకా జీకే నుంచి పెయింటింగ్స్లో నుంచి పెయింటింగ్స్ పట చిత్ర స్టైల్ ఆఫ్ పెయింటింగ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్ ఒడిస్సా ఓకేనా ఈ యొక్క పట్టుచిత్ర పెయింటింగ్స్ని అక్కడ వేస్తారు అంటున్నాడు ఇంకా అలాగే కలంకారి పెయింటింగ్స్ ఎక్కడ వేస్తారు కలంకారి అనేది మీరు కామెంట్ చేయండి అలాగే మనకి మహారాష్ట్రలో కూడా ఒక పెయింటింగ్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ వాడతారు అక్కడ ఇవి మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇవన్నీ అవి కూడా ప్రీవియస్ బిట్లు నేను నెక్స్ట్ షిఫ్ట్లో అవి వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఓకే ఇంకా జీకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోన్మెంట్స్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ ఢిల్లీలో లేని యొక్క మోనుమెంట్స్ అంటే వారసత్వ సంపద ఏది అంటున్నాడు బులంద్ దర్వాజా అనేది ఢిల్లీలో లేదు అలాయ్ దర్వాజా హుమాయూన్ టాంబు ఆల్రెడీ అడిగాడు హుమాయన్ టోంబు టాంబు ఎక్కడ ఉందన్నాడు ఢిల్లీ జస్ట్ ఇంతే ఓకేనా ఇండియా గేట్ కూడా ఎక్కడ ఉందని అడిగాడు ఢిల్లీ ఓకేనా ఈ బులంద్ దర్వాజా అనేది మనకి అక్బరు గుజరాత్ని గుజరాత్ని ఓడించి ఆ యొక్క విజయానికి గుర్తుగా ఈ యొక్క బులంద్ దర్వాజాని అక్బరు కట్టించాడు కాబట్టి బులంద్ దర్వాజా ఉంది గుజరాత్ అది సింపుల్గా ఎలా గుర్తుంచుకోవచ్చు మీరు హిస్టరీలో అక్బర్ చాప్టర్ అక్బర్ గురించి టాపిక్ తినేటప్పుడు మీరు దాని గురించి నేర్చుకుంటారు ఇంకా డేసెస్ ఓకేనా ఇంపార్టెంట్ డేసెస్ అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది నేమ్ ద థీమ్ ఇక్కడ థీమ్ అడుగుతున్నాడు డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ ఎన్విరాన్మెంట్ డే యొక్క రెండు వేల ఇరవై థీమ్ ఏంటని అడుగుతున్నాడు బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అనేది థీమ్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ జీకే కానీ ఏదైనా సబ్జెక్ట్ హిస్టరీ పాలిటీ ఎకానమీ వీటి సైలెన్స్ వీటి నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవే క్వశ్చన్స్ రిపీటెడ్గా ఇప్పుడు కూడా అడుగుతాడు కావాలంటే మీరు కనుక నా ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా వీడియోస్ ఈ వీడియోస్ చూసి ఎవరైతే ఎగ్జామ్కి వెళ్ళొచ్చారో మీరు ఈ వీడియోస్ చూస్తాం వల్ల ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టారో కామెంట్ చేయండి దయచేసి ఈ వీడియో చూసి రేపు ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఇంకా టెక్నీషియన్ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎవరైతే రాస్తున్నారో ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మీకు ఎనిబిట్లు రిపీటెడ్గా వచ్చినాయనే చెప్పండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున అలాగే ఎన్విరాల్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారని కూడా ఛాన్సార్లు అడిగాడు జూన్ ఐదో తారీఖు గుర్తుంచుకోండి అయితే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటంటే ల్యాండ్ రిస్టోరేషన్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్ రిజలియన్స్ అది ఎక్కడ హోస్ట్ చేస్తున్నారంటే సౌదీ అరేబియా వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు దానికి ఇచ్చినటువంటి థీము ల్యాండ్ రిస్టోరేషన్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్ రిజలియంట్ అలాగే స్కీమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి స్కీమ్స్ గురించి వాట్ ఈజ్ ద సుకన్యా సమృద్ధి యోజన సుకన్యా సమృద్ధి యోజన అంటే ఎందన్నాడు ఇప్పుడు ఆడవారు యొక్క ఆడవారు ఉన్నారు కదా వాళ్ళకి అదే ఎవరైనా ఏదైనా ఫ్యామిలీలో ఒక ఆడవాళ్ళు పుడితే వాళ్ళకి బ్యాంకులో ఒక ఖాతా ఓపెన్ చేసి సుకన్య సమృద్ధి యోజన కింద నెలకి కొంత అమౌంట్ అయితే దాచుకుంటూ ఉండాలి అలా ఒక పద్దెనిమిది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు అనుకుంటా ఎన్ని సంవత్సరాలు దాస్తే మీకు అమ్మాయి పై చదువులకు కానీ పెళ్ళికి కానీ లేదా హైయర్ స్టడీస్కి కానీ వాళ్ళు కొంత అమౌంట్ని డ్రా చేసుకోవడానికి ఇస్తారు ఇంకా ఆ మెచ్యూరిటీ డేట్ ఈ యొక్క అకౌంట్ మెచ్యూరిటీ డేటు ఇన్ని సంవత్సరాలు ఉండి ఆ డేట్ అయిపోగానే మీకు ఆ అమౌంట్ ఎంతైతే అయిందో ఆ అమౌంట్కి మీకు కొంత పర్సెంటేజ్ వడ్డీ అనేది కలిపి ఇస్తారన్నమాట మీరు సపోజ్ ఒక ఐదు వేలు ప్రతీ నెలా దాచారు అనుకోండి ఒక ఇరవై సంవత్సరాల దాకా మీకు ఒక నలభై ఒక యాభై నుంచి అరవై లక్షల దాకా మీకు ఇప్పుడున్న ప్రజెంట్ వస్తాయి అనమాట మీరు అవి తీసుకునే టైంకి ఒక యాభై నుంచి అరవై లక్షలు వస్తాయి ఈ డిపాజిట్ కింద ఈ డిపాజిట్ అనేది స్మాల్ డిపాజిట్ స్కీమ్ ఫర్ గర్ల్ చైల్డ్ ఆడపిల్లలకి అంటే చిన్నపిల్లలు ఈ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మట్టికే ఓకే అలాగే డిఫెన్స్ నుంచి డిఫెన్స్ లేదా డిఆర్డిఓ మీరు ఏదైనా అనుకోవచ్చు డిఆర్డిఓ ఇస్రో ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్లో ఉంటాయి అన్నమాట డాష్ ఇస్ ద మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ డెవలప్డ్ బై డిఆర్టీఓ డిఆర్టీఓ ద్వారా అభివృద్ధి చేయబడ్డ మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ ఏది అంటున్నాడు వినాక అయితే మీరు ఏం చేయాలంటే రెండు వేల ఇరవై నాలుగులో అప్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్అవుట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి లిటరేచర్ సాహిత్యం నుంచి వచ్చినటువంటి ఒక క్వశ్చన్ అవార్డ్స్ హూ వాజ్ ఆనర్డ్ విత్ ఫిఫ్టీ ఫిఫ్త్ జ్ఞానపీత్ అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి యాభై ఐదో వ్యక్తి ఎవరు అంటున్నాడు అచ్యుతం నంబూత్రి ఈ బిట్టు కూడా ఒక ఫైవ్ టైమ్స్ దాకా ఆ టైం ఆ టైం జరిగినటువంటి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అయింది అందుకని నేనేం చేశానంటే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఏదైతే ఉందో నేను దానికి సంబంధించి మీకు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది ఓకేనా రెండు వేల ఇరవై మూడులో ఎవరు తీసుకున్నారంటే వాళ్ళిద్దరూ కూడా ఫి ఫిఫ్టీ కానీ ఎందుకంటే ఇద్దరు ఒకేసారి తీసుకున్నారు సాంస్క్రీట్ సాంస్క్రీట్లో ఒక గురు గురువు గారు రామభద్రాచార్య స్వామి గారు సంస్క్రీట్లో పొందారు ఉర్దూలో గుల్జర్ గుల్జర్ అనేటువంటి వ్యక్తి ఉర్దూలో రామభద్రాచార్య స్వామి గారు సంస్క్రీట్లో ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డుని పొందారు వీళ్ళు పొందినటువంటి జ్ఞానపీఠ అవార్డు యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఓకే ఇప్పుడు ఇస్రో నుంచి ఒక క్వశ్చన్ అడిగాడండి ఇస్రో నుంచి ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇస్రో లాంచ్ మార్స్ ఆర్బిటార్ మిషన్ దీన్నే సింపుల్గా మామ్ అంటారు మామ్ అంటే ఏందని కూడా అడిగాడు మార్స్ ఆర్బిటార్ మిషన్ ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బిట్ అలాగే రెండు వేల పద ఎప్పుడు లాంచ్ చేశారంటే రెండు వేల పదమూడు ఇంకో సేమ్ ఇదే బిట్టు సేమ్ ఇలాగ అడుగుతాడు కానీ ఇక్కడ మీకు ఈరిచ్చాడు కదా కానీ ఇక్కడ డేట్ అడుగుతాడు మీరు ఆ డేట్ని కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఒకసారి కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వచ్చే షిఫ్ట్లో ఈ యొక్క మార్స్ అరవై ఏ డేట్ని వచ్చిందనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఓకేనా నాకు తెలిసి క్వశ్చన్స్ ఇంకా ఇంకా రెండు క్వశ్చన్లు మిగిలినయి మొత్తము నలభై క్వశ్చన్లు వచ్చినాయి ఈ ఎన్టీపీసీ వన్ మనం చెప్పుకుంటున్నటువంటి ఫస్ట్ షిఫ్ట్లో నేను మొత్తం నూట ముప్పై మూడు సెట్లు ఉన్నాయి నూట ముప్పై మూడు సెట్లలో మీకు దాదాపుగా ఐదు వేలకు పైగా మీకు ఈ జీకే బిట్స్ అనేవి మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాము ఓకే కాబట్టి ఈ నూట ముప్పై మూడు వీడియోలు కనుక మీరు చూడగలిగితే మీకు ఐదు వేల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలిసినట్లే ఈ యొక్క ఐదు వేలలో నుంచి కనీసము రెండు వేల నుంచి మూడు వేలు బిట్లు మీకు సబ్జెక్ట్ కవర్ అప్ ఇంకా అలాగే ప్రతీ ఎగ్జాము మీరు ఎస్ఎస్సి రాసినా రైల్వే రాసినా ప్రతి వెయ్యి బిట్లు అయితే రిపీటెడ్గానే వస్తాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఈ ఐదు వేల క్వశ్చన్స్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా వెయ్యి బిట్లు అయితే మీరు కంపల్సరీగా రిపీటెడ్గానే అవుతాయి ఇంకొక వెయ్యి బిట్లు అప్పుడప్పుడు అడుగుతాడు గుర్తుంచుకోండి ఇంకా మ్యాథ్స్ నుంచి ఒక క్వశ్చన్ అది ఎలా అడిగాడు అంటే ఇన్ జనరల్ ద మోస్ట్ అప్రోపరియేట్ యావరేజ్ మనకేం తెలుసు యావరేజ్ యావరేజెస్లో మనకు తెలుసు అనమాట వాట్ ఈస్ ద మెజరింగ్ సెంట్రల్ టెండెన్సీ అయితే ఇక్కడ యావరేజ్ అంటే ఏంది ఒక ఐదు వస్తువులు తీసుకున్నాం అనుకుంటే ఈ మధ్యలో దాన్నే కదా మనము యావరేజ్కి తీసుకునేది ఓకేనా ఏపీలో ఉన్నప్పుడు అథమేటిక్ ప్రోగ్రెషన్స్లో ఉన్నప్పుడు ఓకేనా యావరేజ్ వాల్యూ మేజర్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ మీన్ ఓకేనా మనకి మీను మీడియను మోడ్ మనకి ఇవి వీటికి సంబంధించి ఒక చాప్టరే ఉండిద్ది ఒకేనా మీన్ అంటే ఏంది మీడియన్ అంటే మోడ్ అంటే ఏంటని ఎన్టీపీసీలో వీటి నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ప్రతి షిఫ్ట్లో అడుగుతాడు కాబట్టి నేర్చుకోండి ఓకే మనం ఇంకా చివరి బిట్కు మరి ఈ యొక్క క్లాస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తుందా లేదా లేకపోతే ఇంకేమైనా అప్డేట్లు చేయాలా ఈ విషయాలు అయితే నాకు ఒకసారి చెప్పండి ఇంకా అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ బిట్వీన్ విచ్ టూ సిటీస్ అంటే అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఇది ఒక క్వశ్చనే కాదు అవి నేను గేమ్స్ అని క్లాసిఫికేషన్ చేశాను ఆర్గనైజేషన్స్ అని క్లా క్లాసిఫికేషన్ చేశాను కానీ కరెంట్ అఫేర్స్ నుంచి అయితే మూడు కానీ నాలుగు క్వశ్చన్ కానీ వేసుకోవటమే ఓకేనా మూడవది కానీ నాలుగవది కానీ బిట్వీన్ విచ్ టూ సిటీస్ డస్ ఇండియాస్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రన్ వందే భారత్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైను ఎక్కడ ఏ ఏ రెండు నగరాల మధ్య నడిచింది అంటున్నాడు ఢిల్లీ నుంచి వారణాసి అంటే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వారణాసి ఈ రెండింటి మధ్య ఫస్ట్ వందే భారత్ రైను నడిచింది ఆ టైంలో ఈ బిట్టు కూడా చాలా పాపులర్ అయిందండి ఎందుకంటే అప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ని మనం మన వాళ్ళు ఒక బడ్జెట్లో కూడా ప్రకటించి నాలుగు వందల వందే భారత్ లు తయారు చేయాలనుకున్నాము ఎందుకంటే రెండు వేల ముప్పై కల్లా రైల్వేలో నెట్ జీరో నెట్ జీరో కార్బన్ని జీరో కార్బన్ కార్బన్ని తీసుకొస్తున్నారు ఒకనా నెట్ జీరో కార్బన్ని తీసుకురావడం జరుగుతుంది రెండు వేల ముప్పై కల్లా రైల్వే నెట్ జీరో కార్బన్ అవ్వాలి కాబట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది ఈరోజు ఉన్నటువంటి షిఫ్ట్లో మరి తప్పకుండా మీరు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇందులో మీకు ప్రతి డౌట్లు అయితే క్లారిఫై అవుతాయి ఇంకేదన్నా మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మనం ఆల్రెడీ ఇది అరుణాచల్ ప్రదేశ్ యొక్క టైప్స్ వాళ్ళ యొక్క ఫ్లోక్ డాన్సెస్ అరుణాచల్ ప్రదేశ్ ట్రైబ్స్ ఇది ట్రైలరు ఇందులో చూడండి అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫ్లోక్ డాన్సెస్ గురించి డీటెయిల్డ్గా ఒక టాపిక్ తీసుకొని మనం ఇక్కడ మాట్లాడాము ఫ్లోక్ డాన్సెస్ అలాగే ఆ యొక్క ట్రైబ్స్ అరుణాచల్ ప్రదేశ్ గురించి అలా ప్రతి స్టేట్ గురించి మనం చేస్తాము అలాగే ఎన్టీపీసీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లైవ్ ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది ఓకేనా లైవ్ ఇంటర్వ్యూ అడే అలాగే మెడికల్ ఇంటర్వ్యూ ఇతను స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యాడు రాజస్థాన్ నుంచి వచ్చి అతని యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము ఇక్కడ మనం సైటు ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ సర్టిఫికెట్లు ఓకేనా లేజిక్ సర్జరీ చేయించుకుంటే అలాగా వీటన్నిటి గురించి మనం ఇంటర్వ్యూలు అయితే తీసుకోవడం జరిగింది మన బ్రదరు ఇక్కడ ఖమ్మం స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యాడు బ్రదరు ఓకేనా ఇవన్నీ కూడా మనం పెద్దగా చూడండి గ్రూప్ డిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి అడిగాడు వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ అలాగే మనకి క్లాసెస్ ఉంటాయి ఇక్కడ ఎన్టీపీసీ హిస్టరీ నాని హిస్టరీ క్లాసెస్ జీకే క్లాసెస్ పర్సనల్ హిస్టరీ షార్ట్ క్లాసెస్ టూ మినిట్స్ ఈ విధంగా మనం చేసినటువంటి వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కమ్యూనిటీ ఛానల్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ పోస్టులు అయితే చేయడం జరుగుతుంది మనం ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది క్వశ్చన్స్ కూడా పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం పెడుతుంది ఇక్కడ మనం అప్డేట్ అప్డేట్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది ఆర్పీఎఫ్ ఎస్ఏ రెండు వేల పంతొమ్మిదిలో అడిగింది ఇది కూడా ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఎన్టీపీఎస్సిలో అడిగినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ ఓకేనా వీటన్నిటికీ మీకు కామెంట్ చేయండి కమ్యూనిటీ ఛానల్లో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్